ప్రియమైన మాస్టర్. అమ్మ, అదేవిధంగా అందరూ కూర్చోండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన నామమున మనమందరం వచ్చేది ఇక్కడ దేవుని సన్నిధానంలో కొన్ని మాటలు నేను చెప్తాను. ఈరోజు సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గానీ రక్షింపబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈ సిలువ ఎందుకు వచ్చింది లోకంలోకి? సిలువకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ శక్తి ఎందుకు వచ్చింది అంటే, మానవుడు మొదటగా ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడు తన సృష్టిలో ఈ సృష్టిని సృష్టించి తన స్వరూపమందు మనల్ని సృష్టించిన తర్వాత, జాగ్రత్త వినడమ్మ నేను తొందరగా ముగిస్తాను, దేవుడు తన స్వరూపమందు మనల్ని సృష్టించిన తర్వాత దేవుని యొక్క మాటలు వినకుండా ఆయన ఆజ్ఞలను మీరి మనము పాపము చేయడం జరిగింది. అవునా? అవును. ఆ పాపము చేసిన తర్వాత దేవునికి మానవునికి అగాధమైనటువంటి ఒక ఇడపాటు జరిగింది. అంటే ఈరోజు మానవుడు సైంటిఫిక్ గా సూర్యుడికి భూమునికి ఎంత దూరం ఉందో చెప్పగలడు, సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం ఉందో చెప్పగలడు, కాంతి నక్షత్రములు ఎంతనో చెప్పగలడు, కానీ దేవునికి మానవునికి మధ్య ఎంత దూరం ఉందో చెప్పలేడు. కారణం ఏంటంటే ఆయన అనంతుడు. ఆయన ఎవరు? అనంతుడు. ఆయన సర్వాన్ని సృష్టించిన వాడు. ఆయన యొక్క అంతము నీకు తెలియదు, ఆయన యొక్క ఆది నీకు తెలియదు, ఎందుకంటే ఆయనే దేవుడు. అయితే మానవుడు మొదటగా పాపము చేసిన తర్వాత అనేక మార్లు ఈ లోకంలో మతము కులము అనే పేర్లు ఉన్నాయి, కానీ మతాలు కావు, ఒక ధర్మంలో అనేక మంది ఒక ధర్మాన్ని ఎంచుకొని ఒక మార్గాన్ని ఎంచుకొని మానవుడు చేసే ప్రయత్నమే దేవునికి దగ్గరగా చేరడం. అవునా? ప్రతి మనిషికి పాపము చేసిన తర్వాత ఏమర్థమైంది? ఈ లోకము నాది కాదు, ఈ లోకంలో నేను ఒక పాత్రను, ఈ లోకంలో నాది జీవితము ఒక లిమిట్, ఒక పరిధి మాత్రమే ఉంది. మానవునికి ఒక పరిధి ఉంది. అవునా? ఈ సృష్టికి మనందరికి కూడా ఒక పరిధి ఉంది, కానీ పరిధి లేకుండా అనంతమైన వారు ఎవరు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిధి లేకుండా అనంతమైనటువంటి దేవుణ్ణి చేరుకోవడానికి మానవుడు అనేక మార్గాలు వెతుకుతా ఉన్నాడు. మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? అనేకమైన మార్గాలు వెతుకుతా ఉన్నాడు. అయితే మానవుడు దేవుని దగ్గరికి ఎన్నడూ చేరలేడు, చేరడు కూడా. హల్లెలూయా. మానవుడు ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి చేరలేడు, చేరడు కూడా. ఎందుకంటే మనము పాపమును వారసత్వంగా చేసుకొని మన పితరుల ద్వారా ఈ లోకంలో దాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. అయితే మానవుడు దేవుణ్ణి చేరుకోలేడు. కానీ మరి ఎలా మనకు రక్షణ? మన పరిస్థితి ఏంటి? మొదటిగా మానవుడు నా పరిస్థితి ఏంటి ఆలోచిస్తూ అనేక ధర్మాలలో, బహుశా పురాణం కావచ్చు, వేదాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, పాపోహం పాపకర్మ అనంటూ ప్రభా నేను పాపిని దేవా, నేను పాపిని దేవా అని మొరపెడతా ఉన్నాడు. క్రైస్తవుడు ఏమంటున్నాడు అంటే ప్రభా నేను పాపిని అంటా ఉన్నాడు కదా. అనేక ధర్మాలు అనేక రకంగా మొరపెడతా ఉన్నాయి, కానీ దేవుడి దగ్గరికి ఎవరు కూడా చేరగలిగినారా? ఉన్నారా? చెప్పగలరా? దేవుడి దగ్గర చేరగలని చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే మనకు ఒక పరిధి ఉన్నది, కానీ ఆయనకు పరిధి లేదు, ఆయనకు అనంతుడు, ఆయన మనం చేరుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేసినాడో తెలుసా అమ్మా? నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకమునికి దేవుడే రావడం జరిగింది. హల్లెలూయా. అదే క్రిస్మస్, అదే క్రిస్టమస్. ఆ దేవుడు మానవ అవతారిగా సర్వపాప పరిహారం, రక్త పోషణ కోసం తలెత్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగము, ఆ బలియాగము చేయడానికి మీ మన పితరుడు చేసిన పాపము ఏ విధంగా అయితే మనల్ని వెంటాడుతూ వస్తా ఉందో ఆ పాపము నుంచి మనం విడుదల పొందాలని, ఆ పాపము నుంచి విడుదల పొంది ఈ లోకము నుంచి మనం వెళ్ళేదో ఆయన సన్నిధానంలో ఉండాలని దేవుడే మానవ అవతారిగా ఈ లోకంలోనికి మన దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా. ఎందుకంటే ఓ మానవుడా, ఓ నీవు ఏమి చేసినాను దేవుని సన్నిధానికి నీవు చేరలేవు, ఎందుకంటే ఆయన అనంతుడు. ఈ లోకంలో నువ్వు సూర్యుడికి భూమికి ఎంత దూరమో చెప్పగలవు, కానీ చంద్రుడికి భూమికి ఎంత దూరమో చెప్పగలవు, కానీ దేవునికి నీకు దూరం ఎంత నువ్వు చెప్పలేవు. కానీ నువ్వు దేవుని చేరుకోలేవని దేవుడు గుర్తెరిగి దేవుడే మానవ అవతారంగా ఈ లోకంలోనికి యేసయ్య రూపంగా మన మధ్యకు వచ్చినాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అవునా?
అవునా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు నా కొరకు నీ కొరకు మన పాపములు కడగడానికి లోకములోనికి వచ్చినాడు. ఇదిగో ఒక ఒకనొక గ్రామంలో భయంకరమైన జీవితం జీవిస్తున్న ఒక మానవుడు ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడు భయంకరమైన జీవితము భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో అతను ఆ యువకుడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యువకుడిని పేరు పెట్టి పిలిచి నేనున్నాను పేరు పెట్టి నేను పిలిచున్నాను ఆ సొత్తు అని చెప్పి దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. పిలిచి పాప బంధకం నుంచి విడుదల దయచేసి ఆయన కూలివానికి ఎన్నుకున్నాడు. భయంకరమైన పాపము మరణానికి చేరువుగా పోయి మరణములకు అనేక సార్లు మరణానికి చేరువుగా పోయి దేవుని పిలుపును తెలియక ఎన్నో పాపాలు చేసి ఈ లోకంలో జీవించిన ఒక యువకుని దేవుడు పిలిచినాడు. ఏమనో తెలుసా? పేరు పెట్టి ఎలా పిలిచినాడో తెలుసా? ఈ లోకంలో ఆయన జన్మించి, హల్లెలూయా, ఈ లోకంలో ఆయన జన్మించి మన కొరకు నా కొరకు నీ కొరకు ఒక యాగముగా చేయబడి శిలువపై తన రక్తాన్ని చిందించి నీ నా పాపములను తను మోస్తూ నీవు చేసిన దొంగతనముకు తను దెబ్బలు తిని నువ్వు చేసిన వ్యభిచారముకు అతను దెబ్బలు తిని అతను గాయపరచబడి రక్తము కార్చి తన రక్తాన్ని అంతా చిందించి నన్ను నిన్ను కడిగినాడు. ఆ కడగడానికే రావడం జరిగింది యేసు ప్రభు. అదే క్రిస్టమస్. హల్లెలూయా. అదే క్రిస్టమస్. క్రీస్తు అంటే అభిషక్తుడు, మాస్ అంటే ఆరాధన. అభిషక్తుని ఆరాధించే సమయం ఇది. సంవత్సరంకి ఒకసారి క్రీస్తును ఆరాధించే సమయం ఇది. దేవుడు మొదటగా నన్ను నిన్ను మనల్ని సృష్టించక ముందు యేసు క్రీస్తు ప్రభువు వారి లోకములకు రాకముందు నిర్గమ కాండం ప్రకారం 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చినాడు. ఆ ఆజ్ఞలు అనుసరించుకుంటా పాపము చేసినప్పటికీ మానవునికి పాపములకు విముక్తి లేదని దేవుడు గమనించి రక్తం వలన మాత్రమే పాపము కడగబడుతుందని వేదాలు చెబుతా ఉన్నాయి, ఉపనిషత్తులు చెబుతా ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథము చెబుతా ఉంది, అనేక మత గ్రంథాలు మతముగా పిలువబడుతున్న ప్రతి ఒక్క ధర్మ గ్రంథాలు సెలవిస్తా ఉన్నాయి. కానీ ఏ దేవుడు కూడా ఈ లోకములో పరిశుద్ధమైన జీవితము జీవించి పరిశుద్ధాత్మ ద్వారా జన్మనిచ్చి నా కొరకు నీ కొరకు మరణించి తిరిగి దేశం లేచిన దేవుడు ఎవరు కూడా లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఎవరమ్మా? యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయన పుట్టిన దినమే ఈ రోజు. నీవు ఆయన పుట్టిన దినం జరుపుకుంటున్నావు, కానీ నిజముగా యేసు క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో జన్మించినాడా? ఒకసారి మీ హృదయాన్ని ఆలోచన చేయండి. ఈరోజు ఈరోజు మీ హృదయాలు తెరిచి ఆలోచన చేయండి. అనేక సంవత్సరాల నుంచి మీరు క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నారు, కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో జన్మించినాడా? ఆయన ఒకవేళ నీ హృదయంలో జన్మిస్తే, నీ హృదయంలో నీ మనసులో ఆయన జన్మిస్తే నువ్వు పాపమును అసహించుకుంటావు. మారు మనసు పొందడానికి మాత్రమే దేవుడు ఈ లోకంలోనికి వచ్చినాడుగా దేవుడు సెలవిస్తా ఉన్నాడమ్మా. ఎందుకు వచ్చినాడు దేవుడు ఈ లోకంలోనికి చెప్పమ్మా? ఎందుకు వచ్చినాడు యేసు క్రీస్తు ప్రభు? ఎందుకు వచ్చినాడమ్మా? మత్తయి సువార్త 9:13 వచ్చిన సహాయం చేయండి నాకు. మత్తయి సువార్త 9:13 వచ్చినము జాగ్రత్త కట్టేదండి. అయితే జాగ్రత్త వినండి అమ్మా. అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని, యేసు ప్రభుల వారు అంటున్నాడు, అయితే నేను పాపులను పిలవవచ్చినాను గాని నీతిమంతులను పిలవరాలేదు. నీతిమంతులను పిలవరాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను. అమ్మా జాగ్రత్త వినండి. ఈ రోజు దేవుడు అనేక మంది మీకు చాలా మంది కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు. మనం పాపము చేసినప్పుడు గానీ తప్పు చేసినప్పుడు గానీ మనం బలులు ఇస్తా ఉంటాం. ఇచ్చినావా? ఇచ్చినారా లేదా? ఇయ్యని వారు చేతులు లేపండి. బలులు ఇయ్యని వాళ్ళు కోళ్ళు మేకలు కోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ కోసిన వారే. కానీ యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 9:13 వచ్చిన ప్రకారము నేను పాపులను పిలవచ్చినాను గాని, చదవమ్మా, నీతిమంతులను పిలవరాలేదు రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. నేను బలిని కోరను. బలిని కోరడానికి ఈరోజు యేసు క్రీస్తు ప్రభువు వారి లోకంలో జన్మించలేదు. ఆయన నీ కొరకు నా కొరకు బలియా అర్పింపబడ్డాడు. హల్లెలూయా. అది దేవుడు. దేవుని యొక్క స్వరూపమును మనం చూస్తున్నాము. కానీ లూకా సువార్త 5:32 చూడమ్మా, దేవుడు లోకములకు ఎందుకు వచ్చినాడు? దేవుడు పాపులను పిలవచ్చినాడు, కానీ ఏమిటి పాపము నుంచి పాపములను పిలవడానికి గల ఉద్దేశం ఏమిటి? నీలో ఏం కావాలనుకుంటున్నాడు దేవుడు? చదవమ్మా. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవచ్చుతని గాని. yes, hallelujah, hallelujah. మారు మనస్సు పొందడానికి నేను పాపులను పిలవచ్చుతని గాని గాని నీతిమంతులను పిలవరాలేదని పిలవరాలేదని వారితో చెప్పాను. వారితో చెప్పాను. చాలమ్మా, దేవుడు ఎందుకు ఈ లోకంలోకి యేసు క్రీస్తు ప్రభుల వారు ఎందుకు వచ్చినాడో తెలుసమ్మా.
మారు మనసు పొందడానికి పాపులను మాత్రమే పిలవచ్చినాడు. ఏమిటి పాపము? పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటమ్మా? నేను తొందరగా ముగిస్తాను. నిర్గమ కాండము తీయండమ్మా ప్లీజ్. నిర్గమ కాండము 20:12 చదవమ్మా. జాగ్రత్త వినడం అని తొందరగా ముగిస్తున్నాను. దేవుడి లోకంలోనికి యేసు క్రీస్తు పరలో రాకముందు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, మానవునికి ఇచ్చిన ఆజ్ఞలు ఏమిటి? ఏ పాపము చేయకూడదు, ఏమి చేయాలి? చదవమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. జాగ్రత్త, నీ తండ్రిని తల్లిని సన్మానించు. మీరు సన్మానిస్తున్నారా? చేతులు లేపడం. ఎంతమంది సన్మానించేవారు ఉన్నారు? నీ తల్లిని తండ్రిని సన్మానించము. తర్వాత నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. అని చెప్పాను. చాలా జాగ్రత్తమ్మా. ఇవన్నీ మనలో ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు లూకాసువార్త 5:32 ప్రకారం ఏమంటాడు? మీరు మారు మనసు పొందడానికి మేము పాపులను పిలవచ్చున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మనం అందరం పాపులమా కాదా? అవునా? కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నేను మరణించబోతున్నానమ్మా. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన దినమున అనేకం జరుపుకుంటాం. ఇంటి ముందు స్టార్ ఉంటుంది, ఇంటిలో ఏముంటుందమ్మా? బార్ ఉంటుంది. ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు అంటే మందు, విస్కీ ఉంటుందా? ఉంటుంది. ఇది సబబేనా కదా? సామెత గ్రంథం 20 చదవమ్మా. సామెత 20:1 చదువు. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయను. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. చాలమ్మా. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ రోజు అనేక మంది క్రైస్తవులు తప్పేమి లేదంటారు, కానీ తప్పే. ఈ రోజు నువ్వు స్టారు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుని కాదు, బైబుల్ పట్టుకున్నంత మాత్రం క్రైస్తవుని కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభుల వారు నీ హృదయంలో జన్మిస్తాడో అప్పుడే నీవు ఎవరివి? క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. నువ్వు మారు మనసు పొందకుండా నువ్వేం చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎంత పెద్ద మీటింగ్లకు వెళ్ళినా, నువ్వేమి చేసినా నువ్వు క్రైస్తవులు క్రైస్తవాలి కాదు అని సెలవిస్తా ఉన్నాడు దేవుడి రోజు. నా ప్రియ సహోదర సహోదరి, ఎందుకు చెప్పబోతున్నానంటే ఇవన్నీ కూడా పాపపు జీవితం జీవించిన నేను, ఒక చాలాసార్లు చెప్తా, రౌడీగా గుండాగా నక్సలైట్గా జీవించిన నేను, ఈ లోకంలో ఏ అర్హత లేని నన్ను తన జన్మ ద్వారా నా హృదయంలో జన్మించి దేవుడు నన్ను పిలిచినాడు. ఏమని తెలుసా? పేరు పెట్టి శ్రీనివాసాచారి పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నానని దేవుడు పిలిచినాడు. అటు పిలుపును నువ్వు కలిగి ఉన్నావా? ఈరోజు ఈ ఇంత ప్రయాసలు కొర్చి, ఇంత కష్టపడి కొర్చి ఈ మీటింగ్ పెట్టడం ఉద్దేశం ఏంటో తెలుసా? మీరు కూడా ఆయన పిలుపుని విని ఆయనను మీ హృదయంలో జీవింప చేసుకోవాలి. పిలుస్తారా దేవుని ఈరోజు? వాక్యం వినే ముందు దేవుని పిలుస్తావా హృదయంలోకి? మొదటగా క్రైస్తవులుగా పిలవడాలంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తుని హృదయంలో జన్మింప చేయాలి. చేసుకుందామా? అడుగుదామా దేవుణ్ణి. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడి నీ హృదయంలోకి రాబోతున్నాడు దేవుడు ఈరోజు. నా బ్రతుకును మార్చిన దేవుడమ్మా, భయంకరమైన జీవితం నేను అర్థం కానివారికి భయంకరమైన జీవితం జీవించిన నేను ఈరోజు ఆయన కూలిపైన ముందు నిలబడడం గల కారణం ఏంటంటే నా హృదయంలో పేరు పెట్టి పిలిచి నన్ను పిలిచి నా హృదయంలో జీవించిన దేవుడు మీతో జీవించాలని సిద్ధంగా ఉన్నాడు. మనం వాక్యానికి సిద్ధపడే ముందు దేవుని అడుగుదాం. లేవండి, అందరం లేచి దేవుని అడుగుదాం. ప్రభువా, విన్న వాక్య ప్రకారం ప్రభువా, వినబడే వాక్యం